హాయ్ ఫ్రెండ్స్, మీకు హిప్పోక్రాట్స్ తెలుసా? ఆయన ఇప్పటివాడు కాదు, క్రీస్తు పూర్వం 460 సంవత్సరానికి చెందినవాడు. అప్పట్లోనే వైద్యరంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసా? ఏమీ లేదండి. సదరు హిప్పోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఒక కొటేషన్ చెప్పాడు. అదేమిటంటే, వాకింగ్ ఈజ్ ఏ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్ అని ఆయన అన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో మీరు రోజు 15 నుండి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పారు. మరి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా? వాకింగ్ రెగ్యులర్ గా చేయటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయసు మీద పడడం కారణంగా వచ్చే అల్జమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. నిత్యం వాకింగ్ చేయటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కంటికి సంబంధించిన చిన్న నాడులు కాళ్లలో ఉంటాయి, అందుకనే కాళ్లతో వాకింగ్ చేయటం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. నిత్యం వాకింగ్ చేస్తే కళ్ళపై అధిక ఒత్తిడి తగ్గటంతో పాటు గ్లకోమా వంటి వ్యాధులు రాకుండా కూడా ఉంటాయట. నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదే బెనిఫిట్స్ వాకింగ్ చేయటం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలుపుతుంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ అటాక్లు రావట, హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయట. దీంతో పాటు శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుందట. వాకింగ్ చేయటం వల్ల శరీరం ఆక్సిజన్ ను బాగా గ్రహిస్తుంది. దీంతో ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్స్ ను, విష వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. అలాగే వివిధ ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి. డయాబెటీస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో మేలు కలుగుతుందట. 6 నెలల పాటు వాకింగ్ రన్నింగ్ చేసిన డయాబెటిక్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. వాకింగ్ చేసిన వారిలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రోజు వాకింగ్ చేస్తే డయాబెటీస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెప్తున్నారు. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా మట్టుకు తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం, విరోచనం సాఫీగా జరుగుతుంది. నిత్యం 10,000 స్టెప్స్ 100 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. దీంతో పాటు కండరాలు దృఢంగా మారుతాయట. నిత్యం వాకింగ్ చేయటం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి, అవి అంత త్వరగా అరిగిపోవు. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది, దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు కనీసం 30 నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. బ్యాక్ పెయిన్ తో సతమతమయ్యే వారికి వాకింగ్ చక్కటి ఔషధమని చెప్పొచ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద వాకింగ్ వస్తుంది, కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది, కనుక వెన్నునొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయడం చాలా మంచిది. నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండేవారు మంచి మూడుకు వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెప్తున్నాయి. కనుక నిత్యం వాకింగ్ చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. సో బై మై డియర్ ఫ్రెండ్స్, టేక్ కేర్.